ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో వ్యవస్థలో ప్రాథమికమైన మార్పులు వస్తాయి ఆ తర్వాత కర్మ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది కర్మశాలేగూడు అందులో చిక్కుకుపోకుండా ఉండటానికి మీకు ఒక ద్రావకం ఉండాలి థ్యాంక్ యూ సద్గురు మనం ముందు చర్చించిన దానికి సంబంధించి మీరు స్మృతి గురించి ప్రస్తావించారు జన్యు స్మృతి ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందా లేక కర్మపరమైనదా ఎందుకంటే నా మీద రెండింటి ప్రభావం ఉంది ఏది బలమైనది సరే జన్యుపరమైన స్మృతికి మీకు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చే వరకు ఓ స్థాయి ప్రాముఖ్యత ఉంది ఇరవై ఒక్క సంవత్సరాలప్పుడు వ్యవస్థలో చాలా ప్రాథమికమైన మార్పులు వస్తాయి అప్పుడు జన్యు స్మృతి ప్రభావం తగ్గుతుంది దాని పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది చాలా మంది తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుంటారు అప్పటి వరకు వారికి ఎంతో సన్నిహితంగా ఉన్న పిల్లలు ఒక్కసారి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి వారి మధ్య ఉన్న బంధం ఒకేలా ఉండదు ఎందుకంటే వారి జన్యుస్మృతి తక్కువ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు నిండాకలా ఉంటుంది మన ఎదుగుదల కోసం ఇది ప్రకృతి ఒక విధంగా అందించే సంరక్షణ ప్రక్రియ ఎందుకంటే మానవ శిశువులు ఇతర జంతువుల్లా కాదు ఇతర జంతువులకు అది ఏ విధంగా ఉండాలో తొంభై ఐదు శాతం ముందే జన్యుపరంగా నిర్ణయించబడతాయి వాటి జీవిత కాలంలో కేవలం పది శాతం మాత్రమే పరిణామం ఉంటుంది అది కూడా అవి పొందితే పొందొచ్చు లేదంటే లేదు కానీ మనిషి విషయానికి వస్తే పది శాతం మాత్రమే ఫిక్స్ చేయబడింది తొంభై శాతం ఆ వ్యక్తికి వదిలేయబడింది అందువల్ల మానవ శిశువు ఎదుగుదల మరింత సున్నితమైంది దానికి అనుకూలమైన వాతావరణం కావాలి మరింతగా పోషణ అవసరం ఎందుకంటే తొంభై శాతం ఇంకా సృష్టించుకోవాల్సి ఉంది పది శాతం మాత్రమే చెందని విధంగా వచ్చింది అందుకని ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చేసరికి జన్యుపరమైన ప్రభావం బాగా తగ్గిపోతుంది ఒకవేళ మీరు చాలా అసహజంగా మీ తల్లిదండ్రులతో బాగా అనురాగం ఉంటే తప్ప వాళ్లకు బాగా డబ్బు ఉండడం వల్లనూ లేదా వాళ్ల ప్రభావం మీ మీద బాగా ఉండటం వల్లనో లేదా మీరు వారిని అతిగా ఆరాధించడం వల్లనూ ఇలా ఏదో కారణం ఉంటే తప్ప లేకపోతే సహజంగానే జన్యుపరమైన ప్రభావం తగ్గిపోతుంది ఆ తర్వాత కర్మ ప్రభావమే జన్యుపరమైన ప్రభావం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనం కర్మ ప్రభావం అన్నప్పుడు దాన్ని అపార్థం చేసుకోకూడదు కర్మ అంటే మరి నుండో వచ్చేదనో మరో జన్మ నుంచి వచ్చేదనో అలా కాదు అది రోజు నిద్ర లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీ శరీరం భౌతికమైన కర్మ చేస్తోంది మనసు మానసికమైన కర్మ చేస్తోంది భావాలు భావపరమైన కర్మ చేస్తున్నాయి శక్తి శక్తిపరమైన కర్మ చేస్తోంది ప్రతి క్షణం మెలకువలో నిద్రలో కూడా ఇది జరుగుతోంది కానీ మనం మెలకువగా ఉన్నప్పుడు విషయమే లెక్కలోకి తీసుకుందాం మీరు నిద్ర దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు రకాల కర్మ అంశాల్లో మీరు ఎంతవరకు ఎరుకతో చేశారు మీరు అది గమనించి చూస్తే నేను మిమ్మల్ని ప్రశ్న అడగడం లేదు నేను సామాన్యంగా అడుగుతాను గాని మీరందరూ డాక్టర్లు మీతో అడగను మీరే గమనించి చూసుకోండి అని చెప్తున్నానంతే మీరు ఎరుకతో చేసేది ఒక శాతం కంటే చాలా చాలా తక్కువే మిగిలినవన్నీ ఎరుక లేకుండానే జరుగుతున్నాయి మరొక మాటలో చెప్పాలంటే ఎరుక లేకుండా అన్న పదం వాడకూడదు అది మీరు నెగిటివ్ అనుకుంటే అంత ఆటోమేటిక్గా జరిగిపోతోంది అనుకుందాం కర్మ సంబంధమైన స్మృతి వల్లే ఆటోమేటిక్గా జరుగుతోంది మీలో ఎంత స్మృతి ఉందంటే నిజానికి మీరు అసలు ఆలోచించక్కర్లేదు ఎలా తినాలో ఆలోచించక్కర్లేదు మొట్టమొదటిసారి చిన్నప్పుడు తినడం అనేది ఒక పెద్ద విషయం ముఖ్యంగా మన దేశ ఆహారం ఒళ్లంతా పడిపోతుంది కానీ ఈరోజు ఎంతో సమర్థంగా తినగలరు కానీ మీరు ఆహారాన్ని ఎలా పెట్టుకోవాలి ఏం చేయాలి అని ఆలోచించక్కర్లేదు ఎందుకంటే కర్మ వల్ల ఈ స్మృతి మీలో నిర్మితమైంది కర్మ అంటే మీరు చేసే పని ఈ నాలుగు అంశాల్లో చేసే పనులు ఇవన్నీ మీ జీవితాన్ని సులువు చేయడానికి మీలో నిర్మిస్తున్నాయి మిమ్మల్ని బంధించడానికి కాదు అందుకని మీరు కర్మ అనేది మీరు నిర్మించే ఒక వల వల ఉన్నప్పుడు మీరు అందులో చిక్కుకోకుండా ఉండే ద్రావకం కావాలి ఒకవేళ మీరు ఒక సాలిడ్ అయితే మీరు ఎంతో అద్భుతమైన వల కట్టగలరు కానీ అందులో వేరే పురుగులు వచ్చి చిక్కుకోవడానికి కానీ అదే అందులో చిక్కుకుపోతే అది ఎంతో మూర్ఖమైంది ప్రస్తుతం మనుషులకు జరుగుతున్నది అదే ప్రతి క్షణం ఎంతో విస్తారమైన స్మృతి సృష్టించబడుతుంది చూడండి మీరు నిద్రపోతూ ఉండొచ్చు ఇలాంటివి ఎన్నో ప్రయోగాలున్నాయి నేను వివరాల్లోకి వెళ్ళను మీరు నిద్రపోతున్నప్పుడు కూడా గాఢ నిద్రలో ఉన్న మీకేమీ తెలియదు మీకు అర్థంగాని భాషలో నేను ఓ పది వాక్యాలు మాట్లాడతాను మిమ్మల్ని హిప్నోటైజ్ చేయగలిగితే చాలా నెలల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత మీతో ఆ వాక్యాలు పలికించగలం మీకు అర్థంగాని భాషలో ఉన్న వాక్యాలు అవి ఏవైతే మీరు గాఢ నిద్రలో గ్రహించారో వాటిని అలా చేయడం సాధ్యమే అందుకని నేను అనేది మీరిక్కడ నుండి అక్కడ వరకు నడిస్తే ఇరవై ఐదు రకాల వాసనలు ఉండొచ్చు మీరు స్పృహతో వాటిని గమనించకపోవచ్చు అది చాలా ఘోరంగా ఉంటేనే దుర్వాసన లేదా సువాసన ఉంటేనే మీరు గమనించగలరు లేదంటే మీరు గమనించరు కానీ మీ ఇంద్రియ వ్యవస్థలో ఇదంతా రికార్డ్ అవుతుంది ఎందుకో తెలియకుండానే మానసికంగా బుద్ధిపరంగా వ్యక్తపరచకుండానే మీకు కొన్ని చోట్లకు వెళ్ళడం ఇష్టం ఉండదు అది వాసన కావచ్చు ఒక దృశ్యం కావచ్చు శబ్దం కావచ్చు లేదా అక్కడ ఉన్న శక్తి కావచ్చు అది ఏమైనా సరే ఈ నాలుగు పార్శ్వాల్లో మీకున్న కర్మ భౌతిక మానసిక భావపరమైన శక్తిపరమైన కర్మ ఎల్లప్పుడూ మీకు ఎంతో విస్తారమైన అద్భుతమైన వల పన్నుతూ ఉంటుంది ఈ వల మీరు చిక్కుకుపోవడానికి కాదు ఈ వల మీ జీవితాన్ని ఆటోమేటిక్ చేయడానికి అప్పుడు ఎన్నో పనుల కోసం మీరు ఆలోచించక్కర్లేదు అలా చేసేయగలరు అది మీ కర్మస్మృతిలో ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ప్రజలు వారు చేస్తున్న ఎన్నో పనులతో ఎంతగానో గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు అందువల్ల ఏది మంచి ఏది చెడు అని ఎంచుకోవడం మొదలు పెడుతున్నారు ఇది మంచి పని అనుకున్నప్పుడు దాని పట్ల కొంత ఆకర్షణ ఏర్పడుతుంది ఇది చెడ్డది అనుకున్నప్పుడు దాని పట్ల కొంత అసహ్యం ఏర్పరచుకుంటారు రెండిట్లో ఆకర్షణలోనూ అసహ్యంలోనూ కూడా మీరు చిక్కుకుపోతారు ఇప్పుడు మీరు ఒక మహత్తరమైన వల నిర్మించుకుని మీ వలలోనే మీరు చిక్కుకుపోయారు కర్మ వల్ల ఎంతోమంది విధి ఈ రకంగా ఉంది ఎంతో క్రియాశీలంగా ఉండే విధానం కర్మ అక్షరాల దాని అర్థం ఏమిటంటే మీ జీవితాన్ని మీరే తయారు చేసుకుంటున్నారండి మీ మెదడు మీరు కోరుకున్నట్లు పనిచేయకుండా మీ జీవితాన్ని మీరు ఎప్పటికీ తయారు చేసుకోలేరు మీ జీవితం ఎప్పుడూ యాదృచ్ఛికంగానే జరుగుతుంది మీరు యాదృచ్ఛికంగా ఉండకూడదు అనుకుంటే ఎంతోమంది విపరీత స్థాయిలో ఆందోళన భయం ఇలాంటివి రోజువారీ అనుభవిస్తున్నారు చాలామంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ సహజమైనవే నాకు ఆందోళన ఉంది అని ఒక మనిషిని తయారు చేసే విధానం ఇది కాదు ఒక మనిషికి వీటిని అధిగమించే శక్తి ఉంది మనల్ని హ్యూమన్ బీయింగ్స్ అని ఊరికే అనలేదు ఇతర ప్రాణులకు బీయింగ్ అనే పదం వాడలేదు ఉదాహరణకు ఏనుగుని ఎలిఫెంట్ బీయింగ్ అని ఒక పులిని టైగర్ బీయింగ్ అని ఒక చీవని యాంట్ బీయింగ్ అని అనలేదు హ్యూమన్స్ బీయింగ్ అన్నాం అదేమిటంటే మీకు ఎరుకతో ఉండే సామర్థ్యం ఉంది అంటే మీకున్న ఉపకరణాలన్నింటినీ మీకు కావలసిన విధంగా ఉపయోగించే సామర్థ్యం మీకుంది మీ చుట్టూ జరిగే వాటికి ఒక రియాక్షన్లా కాదు ఎరుకతో ప్రతిస్పందించగలరు ద వే వాంట్ నాట్ ఇన్ రియాక్షన్ టు అరౌండ్ బట్ బై కాన్షియస్ రెస్పాన్స్